నేను ఇష్టపడే నా మధు తప్పు చేసి పారిపోయిందని మాట పడ్డం నాకు నచ్చదు. మీ డాడీ చేతుల మీదగానే మన పెళ్లి జరగాలి. ఆయన అల్లుడిగా నన్ను ఒప్పుకోవాలి. నా కాళ్ళు కడగాలి. నీ చేతిని నా చేతిలో పెట్టాలి. నువ్వు చనిపోతే నేను ఎలా బతకాలి మధు? ఏంటి సార్, రివాల్వర్ పట్టుకొని బయలుదేరారు నన్ను చంపడానికేనా? డాడీ, ఇందులో ఆనంద్ తప్పేం లేదు. నేనే ఆనంద్ కోసం వెళ్ళాను. ఏమండి కాఫీ? అక్కడ పెట్టు. ఏమండి మధు ఏంటండి ఇంటికి రావడం పూర్తిగా మానేసింది? ఏమో తనేదో బిజీగా ఉందేమో. వస్తుందిలే, రాకుండా ఎందుకుంటుంది? ఏమోనండి, ఆ రోజు నేను ఇంటికి వెళ్ళను అంటుంటే బలవంతంగా పంపించాం. అదేమైనా మనసులో పెట్టుకుని ఇంటికి రావడం మానేసిందేమోనని నా భయం. ఎందుకు పోర్నా అంత భయపడుతున్నావు? ఆ రోజు మనం పంపించకపోయింటే తండ్రి కూతుర్ని విడదీసినట్టు అయ్యేది. చూడు పూర్ణ, ప్రేమించాను నాన్న అనగానే ఏ తండ్రి అయినా వెంటనే భుజం తట్టి చాలా మంచి పని చేశావని మెచ్చుకుంటాడా? గొడవలు జరుగుతాయి, మాటలు వస్తాయి, పంతాలు, పట్టింపులు, అలకలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ భరించిన తర్వాతనే ప్రేమ గెలుస్తుంది. ఏంటోనండి, కడుపును పుట్టిన బిడ్డలందరూ రెక్కలొచ్చి తలో దిక్కుకు ఎగిరిపోయారు. మధు ఉండటం వల్ల ఆ దిగులు కొంతైనా తీరింది. రెండు రోజులు కనిపించకపోతే మనసంతా ఏదోలా ఉంటుంది. అసలక్కడ ఏం జరిగిందో ఏమిటో ఒకసారి నేను వెళ్ళి కనుక్కొని రానా? ఆహా, వద్దు పూర్ణ. ఇప్పుడు కళ్యాణ్ ఉన్న పొజిషన్లో ఎవరేం చెప్పినా తప్పుగానే అనుకుంటాడు. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను పూర్ణ. మన మధు ప్రేమించింది ఎవరినో తెలుసా? మన ఆఫీసులో పనిచేస్తారే రాఘవయ్య గారు, ఆయన కొడుకునే. నిజంగానే అండి? అవును, ఆ విషయం నాకు మొన్ననే తెలిసింది. ఆ కుర్రవాడు చాలా మంచి మనిషి అని తెలుసు. మధు చెప్పినట్లు చాలా ఆత్మాభిమానం కల మనిషి. వాళ్ళ నాన్నగారు ఒక మాట చెబితే మన కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇచ్చి ఉండేవాణ్ణి. అంత మంచి కుర్రాడే అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఉద్యోగం ఇవ్వండి. ఉద్యోగం ఉంటే కళ్యాణ్ కూడా కాదనడు కదా? లేదు పూర్ణ, ఆ అబ్బాయికి రికమెండేషన్ మీద జాబ్ సంపాదించుకోవటం ఇష్టం లేదు. మన మధు కూడా అతనికి తెలియకుండా జాబ్ ఇప్పించాలని చూసింది. కానీ మధు సిఫారసు చేసిందని తెలియగానే జాబ్ వదులుకుని వచ్చేశాడు. మరి ఎందుకు కళ్యాణికి ఆనంద్ మీద మంచి అభిప్రాయం లేదో గాని అతని విషయంలో మాత్రం కళ్యాణ్ తప్పు చేశాడు పూర్ణ. ఇలా అయితే మన మధుకి ఆ పిల్లాడికి పెళ్ళి ఎలా అవుతుందండి? ఎవరో ఒకరు పూనుకొని కళ్యాణ్ మనసు మార్చాలి. ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తులు కలిగిన మనుషులు దొరుకుతారేమో కాని మంచి వ్యక్తిత్వం గల మనుషులు దొరకడం కష్టం కదండి. నిజమే పూర్ణ. ఏమండి పోని, మనం వెళ్ళి మాట్లాడితే? అసలకే మోసం వస్తుంది. అసలే కళ్యాణ్ జెలసీతో కుమిలిపోతున్నాడు. ఇప్పుడు గనక మధుకి సపోర్టుగా మనం మాట్లాడామంటే అతను మరింత మొండితనానికి పోతాడు. అందుకే వద్దు పూర్ణ. మరి సమస్య ఎలా తీరాలి? మధు పెళ్లి ఎలా జరగాలి? నువ్వు మధుని చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. తను చాలా తెలివిగలది. నువ్వు అలా చూస్తూ ఉండు, వాళ్ళ నాన్నని తనే ఒప్పించుకుంటుంది. ఏమోనండి, మధు బాధపడితే మాత్రం నేను చూడలేను. భగవంతుడి దయవల్ల కళ్యాణ్లో మార్పు వచ్చి ఆ పిల్లాడిని అల్లుడుగా ఒప్పుకుంటే బాగుండు. చూద్దాం, వస్తాను.
పబ్జీ ఇది. ఆనంద్ గురించి నీకు తెలియదంటే నేను నమ్మాలా? నిజం మధు, వాడసలు నాకు కనిపించడమే మానేశాడు. ఈ మధ్య నేను ఫోన్ చేసినా సరిగ్గా రెస్పాండ్ అవడం లేదు. నేనింకా మీరిద్దరు ఎక్కడైనా ఉన్నారేమో, నేను ఫోన్ చేస్తుంటే అందుకే కట్ చేస్తున్నాడేమో అనుకున్నాను. లేదు బాబ్జీ, నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. మా డాడీకి ఆనంద్కి మధ్య గొడవలు అవుతున్నాయి. నా బ్యాడ్ లక్ ఏంటంటే మా డాడీకి ఆనంద్ నచ్చకపోవడం. తెలుసు మధు, ఆనంద్ నాకు చెప్పాడు. ఆనంద్ కోసం నేను మా వాళ్ళందరినీ వదిలేసి తన ఇంటికి వెళ్ళాను, తెలుసా? అవునా? మా డాడీ మా ఇద్దరికి పెళ్లి చేస్తాడనే నమ్మకం లేక నేను ఆనంద్ కోసం అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఆనంద్ వాళ్ళ నాన్నగారు నన్ను వెనక్కి పంపించారు. నా వల్ల మా ఇంటి పరువు పోకూడదని ఆనంద్ నన్ను తీసుకెళ్లి ఇంట్లో దింపాడు. వాడంతే మధు, వాడి వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు అనుకుంటాడు. కానీ నన్ను మాత్రం చాలా బాధ పెడుతున్నాడు తెలుసా? నన్ను ఇంట్లో దించి వెళ్ళిన తర్వాత నుంచి ఫోన్ లేదు. నా ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశాడు. అంత తప్పు నేనేం చేశాను? తన కోసం వచ్చాడు తప్ప. లేదు మధు, ఆనంద్ అలా చేసే మనిషి కాదు. కానీ వాడు ఎందుకు అలా చేస్తున్నాడో, వాడికేం టెన్షన్స్ ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఏ టెన్షన్లో ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు కదా. నాకు తెలిసి ఆనంద్కి ఉన్న టెన్షన్ ఒక్కటే, మా డాడీ. ఆయన మీతున్న కోపం నాపై చూపిస్తే ఎలా? మా ఇంటి పరువు పోకూడదని ఆలోచించిన మనిషి నాతో మాట్లాడటం ఎందుకు మానేశాడు? అంత తప్పు నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం బాధపడకు మధు, ఆనంద్తో నేను మాట్లాడతలే. వాడెలాగో రేపు ఎల్లుండో నన్ను ఖచ్చితంగా కలుస్తాడు, అప్పుడు మాట్లాడతాను. లేదు, నేను తనతో మాట్లాడాలి. ఆనంద్ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. ఈ లోకం నీకేమైనా తన గురించి తెలిస్తే నాకు ఫోన్ చెయ్యి. అలాగే. అదేరా ఆ సుబ్బుగాడు ఎప్పుడు అంతేరా బాబు. రే ఆనంద్, రే ఆగరా. రే ఏంట్రా ఇది, ఏమైపోయావు? అసలు కనిపించడం మానేశావు? మ్యాటర్ ఏంటో చెప్పరా. మధు నీకోసం వెతుకుతుంది తెలుసా? తెలుసు. తెలుసా అంటే తెలిసే తప్పించుకొని తిరుగుతున్నావా? రేయ్, నీకోసం పిచ్చిదానిలా తిరుగుతుందిరా. ఆనంద్, నువ్వు చేస్తుంది మాత్రం చాలా తప్పురా. అసలు ఎందుకు మధు కనిపించకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నావు? కావాలని చేస్తున్నాను. అదే ఎందుకు? నన్ను మర్చిపోవాలని. రేయ్ ఆగరా బాబు, నీకేమన్నా పిచ్చా? నీకోసం కన్న తండ్రిని కూడా కాదనుకుని వచ్చిన మనిషి నిన్నెలా మర్చిపోద్దనుకున్నావురా? అసలు నిన్ను ఎంత ప్రేమించిందో నీకు అర్థమవుతుందా? నీ మొహం కూడా చూపించకుండా తిరుగుతున్నావు. అంత పెద్ద తప్పు తనేం చేసిందిరా? తప్పు చేసింది మధు కాదురా, నేను. నిజంరా, నా స్థాయి మర్చిపోయి నేను మధుని ప్రేమించడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, మధుకి నేనంటే ప్రాణం, అది నాకు తెలుసు. కానీ వాళ్ళ నాన్నకి నేనంటే ఇష్టం లేదు. ఆయన నా ఉనికినే భరించలేకపోతున్నారు. అలాంటి మనిషికి నేను అల్లుండైతే తట్టుకుంటారా? ఏ, మధుకే ఇష్టమైనప్పుడు ఆయన ఏమనుకుంటే నీకెందుకురా? అలా అనుకునేవాడిని అయితే పెళ్లి చేసుకుందామని ఇంటికి వచ్చిన మధుని వెనక్కి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఎందుకు దింపుతానురా? ఆనంద్, ఏదైనా నువ్వు చేస్తున్న మాత్రం చాలా తప్పురా. నీకోసం అంతలా తప్పించిపోయే మనిషిని తప్పించుకుని తిరగడం చాలా తప్పురా. మధుని చూస్తుంటే ఎంత జాలేస్తుందో తెలుసా? తను తలుచుకుంటే కోటీశ్వర్లు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావని క్యూ కడతారా? కానీ నువ్విలా చేయడం ఏం బాలేదురా. నేనంతా ఆలోచించే మధుకి దూరం అవుతున్నాను. పెళ్ళనేది 10 రోజుల్లో ముగిసిపోయే కాంట్రాక్ట్ కాదురా.
నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన ఓ బంధం. మధుని వాళ్ళ నాన్న చాలా ప్రేమగా పెంచారు. ఇప్పుడు నా కోసం తను వచ్చేస్తే వాళ్ళ డాడీకి దూరం అవుతుంది. అది ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ కొన్నాళ్ళు పోయాకే చాలా బాధపడుతుంది. వాళ్ళ డాడీ నా వల్లే దూరం అయ్యారనే ఫీలింగ్ మధుకి వస్తే నేను భరించలేనురా. అందుకని మధుని వదిలేస్తావా? రే, అది పాపం రా. కనీసం ఫోన్ చేసానే మాట్లాడచ్చు కదా. మాట్లాడితే నేను దూరంగా ఉండలేనురా, ఎందుకంటే మధు అంటే నాకు చాలా ఇష్టం. నేను మధుని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ నాన్నని తనకి దూరం చేయకూడదు, అది జరిగే పని కాదు. అలాంటప్పుడిక నేను మధుతో ఎలా మాట్లాడి కన్విన్స్ చేస్తాను చెప్పు. ఆనంద్, నువ్వు ఏదైనా సరే మధుని ఏడిపించడం కరెక్ట్ కాదురా. తను నీకోసం ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావట్లేదు. నేను అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను రా, అది నీకు అర్థం కావడం లేదు. ఏ మధు బేటి, ఈ మధ్య సరిగా రావటం లేదు? లేదు రహీం భాయ్, ఇంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే రావడం లేదు. అది సరే, కానీ ఆనంద్ ఏమని ఇక్కడికి వచ్చాడా రహీం భాయ్? నై బేటి, ఈ మధ్య ఆనంద్ కూడా నీలాగే సరిగా రావటం లేదు. నేను అదే చూస్తున్నాను. ఎప్పుడు ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, ఈ మధ్య అసలు రావటమే మానేశారేంటి? ఏమైందా అనుకుంటున్నాను. నీకు తెలుసు కదా రహీం భాయ్, మా ఇద్దరి పరిచయం ఇక్కడే అయింది, మా ఇద్దరి మధ్య ప్రేమ ఇక్కడే మొదలైంది. అవును బేటి, మీ ఇద్దరూ బాగుండాలని నేను ప్రతిరోజు అల్లాకి ప్రార్థన చేస్తున్నాను. మంచి మనసుతో మేము బాగుండాలని నువ్వు కోరుకున్నా, మా పెళ్లికి మాత్రం ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి రహీం భాయ్. ఏమైంది బేటి? ఆనంద్ని మా డాడీ ఒప్పుకోవడం లేదు. ఎందుకు బేటి? ఓ, ఆనంద్ పేదవాడేనా? దేఖో బేటి, ఆనంద్ డబ్బు లేనివాడు కావచ్చు, కానీ మీ నాన్న ఎంత డబ్బు తెచ్చి పోసినా మన ఆనంద్ లాంటి మనిషిని మాత్రం కొనలేడు బేటి. అంత గొప్ప మనిషి అమ్మా మన ఆనంద్. ఆ విషయం మీ నాన్నకి తెలియకపోతే నేనొచ్చి మీ నాన్నతో మాట్లాడతాను బేటి. లేదు రహీం భాయ్, మా డాడీ ఎవరు చెప్పినా వినే పొజిషన్లో లేరు. ఎందుకంటే మా డాడీ దృష్టిలో ఆనంద్ ఒక పొగరుబోతు. ఎవరు? మన ఆనంద? నాయి బేటి, మీ నాన్న చాలా పొరపాటు పడుతున్నాడు. ఆ విషయమే నేను చెప్పాను రహీం భాయ్, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా డాడీకి ఆనంద్కి మా పరిచయానికి ముందే గొడవలయ్యాయి. అవునా? ఆనంద్ మా డాడీ దగ్గర జాబ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గొడవ అయింది. అది అలాగే పెరుగుతూ పెద్దదవుతూ వచ్చింది. ఆ రోజు ఆనంద్ ఒక పెద్ద మనిషి కారద్దం పగలగొట్టాడని పోలీసులు అరెస్ట్ చేశారు, గుర్తుందా రహీం భాయ్? అది ఎవరూ కాదు, మా డాడీ కారద్దమే పగలగొట్టాడు. దాంతో ఆనంద్ అంటేనే మా డాడీ మండిపడిపోతున్నారు. ఇంటికి తీసుకువెళ్లి ఆనంద్ని చూపించగానే గొడవ పెట్టుకుని పంపించేశారు రహీం భాయ్. సరే బేటి, మీ డాడీ సంగతి పక్కన పెట్టు, మీ ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉంది కదా, ఫికర్ చేయకు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మీ ఇద్దరు ఒకటవుతారు బేటి. ఏమో రహీం భాయ్, రోజు రోజుకి నాకు నమ్మకం పోతుంది. మా డాడీ ఎంత పట్టుదలగల మనిషో ఆనంద్ కూడా అంతే. ఒక రకంగా చెప్పాలంటే మా డాడీ కంటే మొండి మనిషి.
ఆ మొండితనం చూసే కదా బేటి, నువ్వు ఆనందం ఇష్టపడింది. బేటి, ప్రేమన్నాక ఇలాంటి గొడవలు జరగటం, మాటలు రావటం ఇవన్నీ సహజమే బేటి. మనం ఎన్ని కహానీలు చదవడం లేదు? ప్రతి ప్రేమ కహానీ వెనక పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి, కానీ చివరకు నిజమైన ప్రేమే గెలుస్తుంది. ఫికర్ మత్ కర్నా బేటి, అల్లాహ్ ఆప్కి మదద్ కరేగా. నేను అదే ఆశతో ఉన్నాను రహీం భాయ్, కానీ ఆనంద్ కూడా నన్ను నేర్పిస్తున్నాడు. చూడు, తను నాకు కనిపించకుండా మొహం చాటేస్తున్నాడు. ఆనంద్ కోసం ఎంత వెతుకుతున్నా కనిపించడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. నాకు చాలా బాధగా ఉంది రహీం భాయ్. ఏం కాదులే బేటి, ఆనంద్ కోపం వస్తే ఎవరితోనూ సరిగ్గా మాట్లాడు. ఆ కోపంలో నిన్నేమైనా అంటే నువ్వెక్కడ బాధపడతావునని నీకు కనిపించకుండా తిరుగుతున్నాడేమో. అది కూడా నీ మీద ప్రేమే బేటి. ఆనంద్ రాగానే నేను మాట్లాడి అంతా సర్ది చెప్తానుగా. ముందు చాయ్ దాకా. అరే చోటు, ఏ గరం చాయ్లానా? వద్దు రహీం భాయ్. అదేంటి బేటి? తాగితే నేను ఆనంద్ ఇద్దరం కలిసి చాయ్ తాగుతాం. వస్తాను రహీం భాయ్. బేటి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాన్నమ్మా. రేపేంటో నీకు గుర్తుందా? ప్రతి పుట్టినరోజుకి వారం రోజులు ముందు నుంచి హడావుడి మొదలయ్యేది. అలాంటిది ఇప్పటిదాకా ఏ హడావుడి లేదేంటి మధు? నా బర్త్డే గురించి నాకు గుర్తుంటే ఉపయోగం ఏముంది నాన్నమ్మా? డాడీకి గుర్తుండాలి, ఆయన నా గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదు నాన్నమ్మా. కనీసం బాధ్యకైనా పలకరిస్తారో లేదో. మీ నాన్న కోపం ఎంతసేపు మధు? ఇట్టే చల్లారిపోతుందిలే. ఏది నానమ్మా, ఇంతవరకు నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళిందే లేదు. ప్రతిసారి ఎంత హంగామా చేసేవారు, లక్ష రూపాయలు చేతికిచ్చి నీ ఇష్టం అనేవారు. అలాంటిది చివరకు నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. మనసుకి ఎంతో కష్టం కలిగితే తప్ప మీ నాన్న అలా చేయడమ్మా. పోనీ, నువ్వే వెళ్ళి మీ డాడీతో మాట్లాడచ్చు కదా. చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేశాను నానమ్మా, కానీ నన్ను చూస్తేనే పక్కకు వెళ్ళిపోతున్నారు. నాతో కలిసి భోజనం చేయడం లేదు. రోజు నా చేత పేపర్ చదివించుకొని బిజినెస్ కాలర్ మీద డిస్కస్ చేసేవారు, అది కూడా చేయడం లేదు. నువ్వేం దిగులు పడకమ్మా, మీ ఇద్దరి మధ్య ఉండే పట్టింపులు ఈ రోజుతో తీరిపోతాయిలే. నువ్వు చూస్తూ ఉండు, అర్ధరాత్రి 12 కాగానే మీ డాడీ కేక్ తీసుకుని నీ రూమ్కి వచ్చి నిద్రలేస్తాడు. నిజంగా వస్తారంటావా నానమ్మా? ఎందుకు రాడమ్మా, వాడికి నువ్వంటే ప్రాణం. ఎంత కోపం ఉన్నా నీ పుట్టినరోజును మర్చిపోతాడా?
నీకోసం చాలా ఏర్పాట్లు చేసే ఉంటాడు. ఈరోజు మధు పుట్టినరోజునే నీకు జ్ఞాపకం ఉందా? మర్చిపోయానమ్మా. మధు పుట్టినరోజుని మర్చిపోయావా? మర్చిపోయేలా చేసిందమ్మా. మనుషుల ప్రవర్తనలో మాత్రం చాలా తేడాలు వస్తాయమ్మా, దాన్ని మనం ఒప్పుకోవాలి. బహుశా ఇదే నేను నీకు ఇచ్చే ఆఖరి గిఫ్ట్ కావచ్చమ్మా. డాడీ.